విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండో రోజే తెగిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లోని చివరి ప్లాట్ఫామ్ భాగం తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆర్కే బీచ్ అందాలను చూసేందుకు సోమవారం వచ్చిన పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్కే బీచ్ వద్ద వైఎంసీఏ సమీపంలో నిర్మించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సుమారు 1,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. జనవరి మొదటి వారంలో ఈ పనులు చేపట్టగా వేగంగా పూర్తి చేసింది. అయితే ప్రారంభించిన రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కే బీచ్ కు వచ్చిన సందర్శకులు సైతం దీనిపై మండిపడ్డారు. కాగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలోనే కొంతమంది నిపుణులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్కే బీచ్ లో అలల తీవ్రత ఎక్కువని, తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారి తీయవచ్చునని అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రారంభించిన రెండో రోజే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలో హడావుడిగా ఏర్పాటు చేయాలన్న తపనే తప్ప భద్రతాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా జరిగింది కదా, అసలు ఎలా ఫీల్ అవుతారు? అసలు మీరు బయట ఎక్కడైనా చూసారా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని? ఎప్పుడైనా బయట ఎక్కడ చూడలేదు, అది వీక్షించడానికే కదా వచ్చాము, ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. ఒకళ్ళు ఎక్కువ ఉంటే అలా విడిపోయి అంటే ప్రాణాలు పోయేవని బాధ కూడా ఉంది. కాబట్టి దీన్ని అది విడిపోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత కాకపోతే అది అటాచ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. వాటికి సపోర్టింగ్ అనేది ఎక్కువ ఇచ్చి కాకపోతే వాటి కొంచెం వెడల్పు చేసి ఏదన్నా అలలో కెపాసిటీని తట్టుకునే విధంగా పెడితే అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.